హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ. ఈరోజు మనం తెలుసుకుందాం యువ క్రికెటర్ షేక్ రషీద్ స్టోరీ గురించి. ఈయన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన యువ ఆటగాడు. ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో షేక్ రషీద్ను చెన్నై సూపర్ కింగ్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీనితో గుంటూరు జిల్లా నుంచి ఐపీఎల్ లీగ్కు ఎంపికైన తొలి ఆటగాడుగా గుర్తింపు పొందాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2022లో అద్భుతంగా ఆడిన రషీద్ సిఎస్కే టాలెంట్ స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాయలసీమ కింగ్స్ తరఫున ఆడిన రషీద్ 159 రన్స్ చేశాడు. అదేవిధంగా 2022 U19 ప్రపంచ కప్ను గెలుచుకున్న యువ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. సెమీఫైనల్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి T20 ప్రపంచ కప్లో టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో షేక్ రషీద్ త్వరలోనే నెరవేరనుంది. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టుతోనే తన ఐపీఎల్ కెరీర్ను మొదలుపెట్టనున్న రషీద్ అన్నీ కలిసి వస్తే టీమిండియాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి ఆడనున్నాడు. తన టాలెంట్ను నిరూపించుకుంటే త్వరలోనే టీమిండియాలో కూడా ఆడే అవకాశం వస్తుంది.